చాలా విశిష్టమైనటువంటి శ్రీ మహాలక్ష్మీ దేవి సౌభాగ్యము కావాలనుకునే ప్రతి స్త్రీకి సౌభాగ్యము ఇవ్వాలని చెప్పి ఆ యొక్క తల్లి మనస్ఫూర్తిగా మనసులో ప్రార్థించి ఆ కలశములన్నింటినీ మీ కుడి చేతి ఉంగరము మీదతో తాకి తల కదుకోండి. ఆ కలశములో పసుపు కుంకుమ అక్షతలు పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. ఓం కలశేషుదావతే పవిత్రే పరిశుచ్యతే ఆ పుష్పం తోటి లోపల నీటి మూడు సార్లు తిప్పాలి. ఓం గంగే గోదావరి సరస్వతి ఆ యొక్క నీటిని మీ పూజా ద్రవ్యముల పైన గణపతి పైన మీ యొక్క శిరస్సు పైన మీ కుటుంబ సభ్యులు పక్కన ఉంటే వారి పైన కూడా చల్లు. సమస్త గురుదక్షయ కారకాః కలిశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్యః దేవం సంప్రోక్ష్యః ఆత్మానాం శిరః ప్రోక్ష్యః ధ్యానం అక్షతల ఓం శుక్లాం మరధరం విష్ణుం సదేవర్ణం చతుర్భుజం ప్రదన్నవచనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గణానాం త్వాగ ఏకదంతాయ విద్మహే భక్తదుండాయ ధీమహీ శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కళ్ళు తెరిచి స్వామిని దర్శించుకుని మీ ముందున్నటువంటి గణపతిపై అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి శివరామవరదః తస్య భాగవేదనః ఔషధీరో మాతరః తస్మారంగమావో యసత్రయా యజమః ఆమోదనయాజనః శ్రీహోదకాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. తర్వాత వస్త్రం ఇచ్చారు కదా అందరికీ, ఆ వస్త్రాన్ని గౌరవం ఉంచుకొని కొంచెం గణపతికి వేయండి. ఓం తదనంతరము రెండు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పవిత్రం శ్రీగంధం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమా విలేపణం పరికల్పయామి. మరలా రెండు లక్షలు వేసి నమస్కారం చేసుకోండి. గంధస్య పర్యాలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి తథా పుష్పై పూజయామి. పుష్పం తీసుకొని ఓం శ్రీ మహాగణపతి అవ్వచ్చు. ఓం సుముఖాయ నమః. ఓం జగద్రక్షాయ నమః. ఓం విరాడ్రూపాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం యజ్ఞరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం నిరాయమాయ నమః. ఓం సర్వాభి నమః. మహాగణాధిపతయే నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం మోషకవాహనాయ నమః. ఓం గిరిధనయాయ నమః. ఓం దూర్వాప్రియ చేతితో తీసుకొని ఎడమ చేత పడుకొని కుడి చేతితో ధూపం చూపించాలి. పైన మంగళమూర్తిని వలస చిన్నాయకుని కూడా చూపించి తెల్ల కట్టుకుని కింద పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. తర్వాత కింద పెట్టండి. మీ దగ్గర ఖర్జూర పండు ఉంటుంది ఒకటి, ఆ ఖర్జూర పండు గణపతి ముందు పెట్టండి. అలాగే అరటిపండు ఉన్నటువంటి వాళ్ళు అరటిపండు కొంచెం తోలు తీసి శర్కర వేసి గణపతి ముందర పెట్టండి. తర్వాత కలశం తీసుకోండి. ఓం భోగే వదేశ కల్పూరేయం నాభుల్లే హృదయతో ముక్కా చోడ సమాయకం తా మూలం పటకృక్షిత శ్రీ మహాగణాధిపతయే నమః. సుదక్షిణామల సహిత తాంబూలం సమర్పయామి. కలశంలో ఉంచి పసుపు కలగించి గణపతి పెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. సుదక్షిణామలకు రెండు కర్పూరం వెలిగించారు, అందులో ఒకటి వెలిగించాలి.
అందులో ఒకటే విధించాలి. సంగీతం సుగంధ